అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన తెలిసిన విలువలు అనే కథను వినేద్దామండి అబ్బబ్బా కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇహ కాలమే తీరిపోయిందన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు ఏమిటా పిచ్చితనం ఇంకో వారం రోజుల్లో ఎప్పట్లా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు దెబ్బతగిలిన కాలు కట్టిన కటుని పదే పదే చూసుకుంటూ ఇహ అయిపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు శేఖర్ కిటికీ దగ్గరగా ఉన్న మంచం మీద గోడకి చారగల వేసిన గుండ్రటి దిండుని ఆనుకొని కూర్చున్న మంజుమొహలో మహారాజ్యాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తోంది ఏం పర్వాలేదు కత్తిపేట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది దానికంత దేనికి మంజు కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దోలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు అలాగే అంటారు మీకేం తెలుస్తుంది నా బాధ ఈ పది రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చొని నేను చూస్తున్న నరకం మీకే కొంచెం అర్థమైనా మీరలా అనరు అయినా నేనేమైపోతే మీకేం మీ క్లబ్బులకి మీటింగ్స్కి ఏం లోపం రావడం లేదుగా ఎర్రబడ్డ మోహన్తో ముడుచుకున్న పెదవులతో వైపు చూడకుండానే అంది మంజు అదుగో నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతుంది నేను సర్లే పోన్లే నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళనే వెళ్ళను ఏదో క్లబ్బు వార్చుకోసం దగ్గరకు వస్తోంది కాబట్టి దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుణ్ణి కాబట్టి లేకపోతే వెళతానా పోన్లే కట్టుకుంటున్నట్టయి మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు ఏమక్కర్లేదు వెళ్ళండి అయినా రోజా రెండు రోజులా మీరు వెళ్ళండి మరీ ఎందుకో దిగులు అనిపిస్తోంది మీరు పక్కనున్నంత వరకు ఏం గుర్తురాదు కానీ మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఎంతై ఓ పెద్ద రాక్షసిలా నన్ను భయపడుతుంది నువ్వు కుంటి సుమా సుమ ఇక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది అదే మీరు పక్కనుంటే భయం వేయదు కొంచెం ధైర్యంగా ఉంటుంది నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందంగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యం పాడైనా అంగవైకల్యం ఉన్నా నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరు నాకున్నారు అనిపిస్తుంది అంతే అందుకే ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేయాలనిపించేది అంతేకాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా ఏ రోజైనా మొహం ముడుచుకున్నానా అది మీకు తెలీదా మీరు గ్రహించలేరా అసలు విషయం సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతిలో దాచుకుంటూ అంది మంజు క్షణం సేపు పరిశీలనగా భార్యవంక చూసిన శేఖరం మరికొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ నాకు తెలుసు మంజు ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకుని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలిగిలలాడుతుందో నేను ఊహించుకోగలను నన్ను వెళ్లొద్దనడంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది కానీ ఏం చేయాలి చెప్పు ఒక్క అర్ధ గంట కంటే ఎక్కువ ఉండదు అన్నీ చెప్పేసి వచ్చేస్తాను ఈరోజు వెళ్ళాలి ఏది తలెత్తి చూడు ఇదిగో గడియారం దగ్గర పెట్టుకో ఇందులో ముళ్ళు ఏడు చూపేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు ఏం తలెత్తు మరి తన చేతికున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం వద్దు పర్వాలేదు మీరు వెళ్ళండి గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కు పెట్టుకుంటూ అంది మంజు శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్లీ అద్దం ముందుకు వచ్చి టై కట్టుకోసాగాడు మందు తాగు ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పారు డాక్టర్ నేను వస్తూ ఆ ట్యాబ్లెట్స్ తెస్తాను మందు తాగడం మర్చిపోకు సాధ్యమైతే ఇంకా ముందుగానే వచ్చేస్తాను ఏం మాటలు చెబుతూనే వెళ్ళిపోయాడు శేఖరం క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరమైపోవడంతో మంజు లేచి సరిగ్గా కూర్చుంది గడియారం చూస్తుండు ముళ్ళు ఏడు చూపించేసరికి నేను రాకపోతే చూడు భర్త తన చేతికి పెట్టి వెళ్ళిన గడియారాన్ని ఆప్యాయంగా తడిమి చూసుకుంది గడియారం చైన్లో శేఖర్ చేతి స్పర్శ ఇంకా ఉన్నట్లుగానే ఉంది మంజుకి ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది మంజుకి ఓ విధంగా ఆనందంగానే ఉంది పది రోజుల క్రితం శేఖర్ ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్ళాడు ఎనిమిది రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండడం వల్ల బెంగాల్ నుంచి ఆఫీసర్ రావడం వల్ల మంజును తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సి వచ్చింది ఎనిమిది రోజులు ఎనిమిది యుగాల్లా గడిచిపోయాయి ఎంతో కష్టం మీద శేఖరం తిరిగి వచ్చే రోజు వచ్చింది ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది అప్పటికే స్నానం అది చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జరి అంచు తెల్లచీర జాకెట్టు వేసుకొని ఇప్పుడో కాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకొని ఇల్లంతా కలే దొరుకుతుంది వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లు చూస్తుంది శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది కాఫీ కలపడం పూర్తయింది అది ఫ్లాస్క్లో పోయబోతుండగా హాల్లో నుంచి మంజు అన్న పిలుపు వినిపించింది అరే కారు హారన్ కూడా వినిపించలేదే అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించడం మంజు తన చెవుల్ని తానే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది ఆ పరిగెత్తడంలో చాపి అంగవేయడంలో అది కత్తిపీట మీద పడింది పదునుగల కత్తిపీట దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖురాని కాదు అన్నట్లు మంజు పాదాన్ని కసిత్తన కొరికింది అబ్బా అంటూ ఒక్కసారి వంగి పాదాన్ని విదిలించుకుని ఆకాలితోనే కత్తిపెటని పక్కకు నెట్టి మంజు సుడిగాలిలా హాల్లోకొచ్చింది అప్పటికే శేఖర్ బూట్లేస్ విప్పి కాళ్లతో వారగా తోస్తున్నాడు ఇంత తొందరగా వచ్చేశారేం అబ్బా ఈ రోజు అసలు సాయంత్రమే కాలేదు మీరొచ్చేశారు ఎంత బాగుంది ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగడం కాని అది రక్తం గుమ్మరిస్తున్నట్లుగాని తెలియదు ఆగు ఉండు మరి నన్ను మేజోళ్లు విప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతులు విడదీస్తూ అన్నాడు శేఖరం అసలు విషయం వంటింట్లో నుంచి చేతో గరిట పట్టుకొని వంట మనిషి కళ్ళు పెద్దవి చేసుకుని తొంగి చూస్తోంది ఏమిటిది నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేమిటి క్షణం సేపు వంట మనిషి చూస్తుందన్న సంకోచంతో నేల మీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయాయి గాని మంజుకి గుర్తు రాలేదు కాలికి దెబ్బ తగిలిందని అరే ఏది కాలు ఇంత రక్తం రావడం ఏమిటి శేఖరం చప్పున మోకాళ్ల మీద వంగి కూర్చుని మంజు పాదాల్ని చేతుల్లోకి తీసుకున్నాడు గులాబీ రేకుల తాలూకు నాజుకుతనాన్ని నింపుకున్న పాదంలో రెండు అంగుళాలు లోతుగా గాయమైంది ఇంకా రక్తం వస్తూనే ఉంది ఆ రక్తంలో ఎరుపుకి శేఖరం క్షణం క్షణంసేపు చెదిరినాయి అవును వస్తుంటే కత్తిపీట ఉంది దానిమీద కాలు వేశాను కొంచెం దెబ్బ తగిలింది మంజుకి అప్పటికి గాని గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు నీ మొహం అన్నీ కంగారే అంతా తొందరే వచ్చిన వాణ్ణి ఏమైపోతాను కాస్త నిదానంగా రాకూడదు అంత వాళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు అసలు వంటింట్లో నీకేం పని వచ్చింది కింద కత్తిపీట ఎవరు పెట్టారు భార్య చుట్టూ చెయ్యి వేసి గోడ వారగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేల మీద ముద్రపడింది అయ్యయ్యో ఎంత రక్తమో శేఖరం చప్పున వంగి ప్యాంటు జేబులో నుంచి జేబు రుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖరం కంఠస్వరం విని నౌకర్లు వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు అబ్బా నొప్పిస్తుంది కుర్చీలో వెనక్కు మంజు చేతులతో కళ్ళు మూసుకుంది కానీ బాధతో కాదు శేఖరం ఆదుర్దా నిండిన స్వరమిచ్చే అనుభూతితో పాదాన్ని సున్నితంగా ఎత్తి రెండు చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో బట్టలు కూడా మార్చుకోకుండా మంజుని అలాగే కారులో కూర్చోపెట్టుకొని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు శేఖరం గాయం కొంచెం లోతుగా తగినా పర్వాలేదని నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు మంజుకు ఏమీ బాధ అనిపించలేదు కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచి వచ్చి కారులో కూర్చుంది మరీ అంత వాళ్ళు తెలియకుండా ఉండడం మంచిది కాదు మంజు చూడు ఎంత గాయమైందో చాలా రక్తం పోయింది ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలు కట్టుని చేతితో తాకి చూస్తూ అన్నాడు శేఖరం తగిలితే తగిలింది నాకు బాగుంది నా కోసం మీరెప్పుడు ఇలా ఆదురుదా పడలేదు ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాన్ని పరిశీలిస్తుంటే అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లో నుంచి అందితే ఎంత బాగుంటుంది కొద్దిగా అలసిన ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు శేఖర్కి అర్థం కాలేదు కానీ తన కోసం పరిగెత్తుకు రావడంలో మంజుకి అంత పెద్ద దెబ్బ తగిలింది అని గుర్తుకొచ్చేసరికి అతని మనసు మంజు పట్ల జాలితో అదేదో సున్నితమైన భావంతో నిండిపోయింది ఆ మర్నాడు కూడా ఏమంత బాధనిపించలేదు శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది కానీ మూడో రోజుకి పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు కిందకి పెట్టనివ్వలేదు చాలా బాధగా కూడా అనిపించింది ఆ రోజు డాక్టర్ తనే ఇంటికొచ్చాడు ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది దానికి తోడు సెప్టిక్ అయింది ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ వద్దు వద్దు పాదంలో సగం తీసేస్తాడేమో లేకపోతే ఒకటి రెండు వేలు కత్తిరించేస్తాడేమో వద్దు నాకు ఆపరేషన్ వద్దు అదే తగ్గిపోతుంది నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చేయొద్దు గోల పెట్టేసింది మంజు ఏమిటది మరీ చిన్నపిల్లలా వేళ్ళెందుకు కత్తిరిస్తాడు నీ మొహం కాస్త అంతని కొండంత చెయ్యకు అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం ఇప్పుడైతే ఈ కాస్త ఆపరేషన్తో సరిపోతుంది ఇది వద్దని మానేస్తే సరే మీ ఇష్టం కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి అది మీకు ఇష్టమేనంటే నాకేం అభ్యంతరం లేదు మెడిసిన్ బ్యాగ్ చంకన పెట్టుకొని డాక్టర్ వెళ్ళిపోవడానికి లేచాడు పూర్తి కాలంతా తీసేయడమా ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండడమా భయంతో మంజులో ప్రతి నరం వణికింది చివరికి చాలాసేపు అయిన తర్వాత శేఖర్ వాళ్ళు తలదాచుకొని నెమ్మదిగా ఆపరేషన్ చేయమనండి కానీ వేలు కత్తిరించొద్దానండి ఒకసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం మూడు వేలు కత్తిరించేశారు నేను ఆ వికృతాన్ని భరించలేను అంది భయం లేదని చెప్తుంటే వినరేం మంజు వేళ్ళెందుకు తీసేస్తారు పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను సరేనా కొంచెం మోటుగా ఉంటాయేమో మరదైనా భరించగలవా నవ్వుతూ అన్నాడు శేఖరం బొజ్జగిస్తున్నట్లు అసలు మంజు స్వభావమే అంతా పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద అక్కడ ఏ గుడ్డి వాళ్ళన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వస్తూ పెట్రోల్ కోసం ఓ బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు రెండు రోజులు ఒకటే బాధపడింది అలాంటి ముష్టిదాని చేతిలో నెత్తురు గుడ్డులా ఉన్న ఓ పసికందు ఆ పిల్లాన్ని చూపించి అయ్యా దానం బాబు పిల్లాడు అంటోంది అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు ఇవేం గమనించని శేఖరం జేబులో నుంచి పరుసు తీసి చేతికి వచ్చిన నాణ్యాన్ని తీసి దాని వైపు విసిరేశాడు పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది అంతవరకు నవ్వుతూ తుండుతూ కబుర్లు చెప్తున్న మంజు హఠాత్తుగా మోగవేనట్లు కూర్చోవడం చూసి శేఖరం కారణం అడిగాడు మంజు అడిగింది మరి అంతటికి కారణం భగవంతుడంటారే దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలు ఇంత వికృతం ఉంటుందా మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం వాళ్ళెందుకు అలా ఉంటారు మరి కానీ కానీ భగవాన్ ఇది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనేవాడివి ఉంటే నీకే మాత్రం కరుణా జాలి అనేవి ఉంటే అవి వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు దాని మీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు బాధించలేదు విని ఊరుకున్నాడు కానీ తన్నంతగా కదిలించని కొన్ని విషయాలు మంజుని అలా కుదిపి కుదిపి మనశ్శాంతిని తినేయడం వాటి కోసం మంజు బాధపడడం అతనికి చిత్రంగానే ఉండేది అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిమురుతూ పర్వాలేదు ఒక వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు మంజు అసలు మంచం మీద నుంచి కిందికి కాలు దింపనే దింపకూడదు అన్నాడు డాక్టర్ అంతకంటే నరకం వేరే లేదు అయినా భరించక తప్పలేదు శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకెదురుగా పెట్టాడు ఎలాగైతేనే శేఖరం సపర్యలతో వంట మనిషి మాటలతో ఆ రోజులు ఇట్టే గడిచిపోయాయి మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు కారు గ్యారేజీ నుంచి తీసి ఆరు రోజులైంది మంజు పెళ్ళయిన తర్వాత శేఖరం ఇంత స్థిమితంగా తన పక్కన కూర్చోవడం ఇదే మొదటిసారి క్రమేపి సాయంత్రం పూట జ్వరం రావడం కూడా తగ్గిపోయింది గాయం కూడా మూడొంతులు తగ్గిపోయింది ఒక వంతు పచ్చి ఉండగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటు ఇటు అడుగులు వేయమన్నారు డాక్టర్ శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకొని ఎడంచెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ వరకు గోడ నుంచి కిటికీ దగ్గరకు నడిపిస్తున్నాడు అతని నిదానానికి ఓపికకి శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది వేల పట్టున గుర్తు పెట్టుకొని మందు కలిపి ఇవ్వడం సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని ధర్మామీటర్తో చూడడం మధ్యాహ్నం పూట ఏమీ తోచడం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించడం మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడూ శేఖరం దగ్గరగా ఉంటే బావుండు అనిపిస్తుంది తన కాలు తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితం అతని స్నేహితులు సభలు సమావేశాలు విందులు వినోదాలు అప్పుడు కూడా తమ ఉంటుంది కాలికి దెబ్బ తగలనంత వరకు మంజుకి అది అందంగానే కనిపించింది కానీ కాలికి తగిలిన ఈ గాయం మంజుకి తెలియని ఓ విలువైన సుఖాన్ని శేఖరంలో అంతకు ముందు చూడని లోతుల్ని చూసింది ఇప్పుడైతే తామిద్దరే పేకాటికి క్రికెట్కి లాకుపోయే రాక్షసులు లేరు ఓ రోజు సాయంత్రం తనకి మందు కలిపి ఇస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు మీరు డాక్టర్ డాక్టరై నేను పేషెంట్నై ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేను ఇలా వెనక్కు జారగిలబడి కూర్చుంటే మీరలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదూ అంది మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యని చూశాడు మంజు నిజంగా ఎక్కడో కొండ మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది ఎందుకలా చూస్తారు ఏ అలా ఉంటే బాగుండదా బాగానే ఉంటుంది కానీ పులులు సింహాలు వస్తాయని భయం ఎందుకైనా మంచిది రేపటి నుంచి ఓ గన్ తెచ్చుకొని షూటింగ్ నేర్చుకుంటాను ఇదిగో మందు తీసుకో కానీ మంజు నువ్వు కథా రచయితవి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు ఇంత ఊహాలోకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కథలు రాయాలి లేకపోతే మా బోటి వాళ్లకు ప్రమాదం అంటే అంది మంజు మందు గ్లాసు తీసుకోకుండా శేఖరం కళ్లల్లోకి చూస్తూ కాదా మరి చాలామంది ఊహించడంలో తృప్తిపడి ఊరుకుంటారు నువ్వు ఊహించింది ప్రతిదీ స్వానుభవంలో కావాలంటావు శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు ఆ క్షణం ఎంత బాగుంది చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కళ్ళు క్రిందికి వాలి చేతికున్న గడియారం చూపాయి ముళ్ళు బద్ధకంగా బరువుగా నిర్లక్ష్యంగా తిరుగుతుంది ఏడు కావడానికి మరో పది నిమిషాలుంది ఎందుకో చెప్పినట్లుగా సరిగ్గా ఏడు గంటలకి శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది తన చేత వెళ్ళు అనిపించుకునేందుకు అతనంత నమ్రతగా నమ్మకంగా పలికింది మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది ఏడు గంటలు దాటింది చకచకా పదిహేను నిమిషాలు గడిచాయి కానీ శేఖరం రాలేదు రాలేదని అతన్ని అని లాభం లేదు అసలు తప్పు తనది వెళ్ళండి వెళ్ళండి అంది ఇంకొంచెం సేపు అలాగే మూతి ముడుచుకొని కళ్ళు కిందకి వాల్చుకొని కూర్చుంటే అతను అసలు వెళ్లేవాడు కాదు వెళ్ళిన తర్వాత రాలేకపోవడం అతని తప్పు కాదు కానీ ఎలా ఎన్నాళ్ళిలా గుప్పెట్లో పట్టుకుంటుంది అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్లు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది ఒకళ్ళు కావాలని గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం ఎంత సున్నితమైంది కానీ తనేం చేస్తుంది తనేం చేయగలదు అసలు కాలికి దెబ్బ తగలకుండా ఉంటే బావుండేదేమో తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కావు నెటూర్పుతో మంజు వెనక్కి వాలింది మందు వేసుకోలేదు ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేతితో తను మందు వేసుకోలేదు టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాసు వైపు దృష్టి నిగిడిచి అలాగే ఉండిపోయింది మంజు ముందరి హాల్లో ఉన్న గడియారం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూడా కొట్టింది శేఖరం పత్తాలేడు ఎంత వద్దనుకున్నా మంజు మనసు బాధపడకుండా ఉండలేకపోయింది ఇప్పుడు ఉన్న పళంగా జ్వరం వచ్చేస్తే శేఖరం రాగానే మసలిపోతున్న తన ఒళ్ళు పట్టి చూస్తే అరే ఇదేమిటి ఇంతకు ముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది కానీ అలా జరగలేదు ఆలోచించి ఆలోచించి నీరసం తలనొప్పి మట్టుకొచ్చాయి కానీ అవి పైకి కనిపించవు గడియారం తొమ్మిది గంటలు కొట్టిన పది నిమిషాలకి బయట కారుహారం వినిపించింది అంతవరకు ఆలోచిస్తూ గోడకి చారకలబడి కూర్చున్న మంజు చేతికున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పడుకొని కళ్ళు మూసుకుంది మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి కానీ శేఖరం పిలవలేదు మంజు నిద్రపోయిందా మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభూని అడగడం వినిపించింది ఆ రెండింటికి కలిపి ఒక అక్షరంలో సమాధానం ఇచ్చాడు శంభు అమ్మగారు మందు వేసుకోవడంలో అశ్రద్ధ చెయ్యరు అది ప్రత్యేకంగా అడగకర్లేదు ఇకపోతే గదిలో లైట్ తీసేసి చాలా అయింది శబ్దం కూడా లేదు అలా నిశ్శబ్దంగా కూర్చోవడం మంజు స్వభావానికి విరుద్ధం అందుకే నిద్రపోయిందని చెప్పాడు నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయడం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించడంలో నిమగ్నుడైపోయాడు మర్నాడు శేఖరం నిద్రలేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతుంది మళ్ళా తిరుగుతున్నావు కాస్త నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోకూడదు కాలు పచ్చి ఇంకా శాంతం పోలేదు రాత్రి తను ఆలస్యంగా రావడం మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకొని అన్నాడు ఏం పర్వాలేదు కాలు గురించి దిగులు పడవలసింది నేను బాగానే తగ్గిపోయింది తగ్గకపోయినా పర్వాలేదు మీరింక మీ మీటింగ్స్కి వాటికి మానుకోవలసిన అవసరమేం లేదు మంజు ఎత్తి పొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది అంతే మరి ఆడవాళ్ల తత్వమే అంతేనేమో నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు కనీసం ఆలస్యమైందని కూడా చెప్పకూడదు రాత్రి తను అంతసేపు ఎదురు చూస్తే అసలు తనకు కాలు నయం కాకపోతే ఇంకా ఎంత సంతోషించేవాడో శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒక్కసారి సెలవిచ్చేసింది నుంచో అడుగుతోంది వంట మనిషి ఒక్క నాలుగు రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లెల్ని చూసొస్తానని సెలవివ్వడమే కాదు రైలు చార్జీలు కూడా ఇచ్చి మరీ నాలుగు రోజులున్నా పర్వాలేదు నా కాలు నయమైందిగా అని చెప్పి పంపించింది శంభు పెద్దవాడైపోయాడు రాత్రిపూట దగ్గు అది విపరీతంగా వస్తోందట నాలుగు రోజులు కదలకుండా మందు తీసుకోమని ఆజ్ఞలు జారీ చేసింది ఇకపోతే రాజు రాజుకు సెలవు తీసుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు ఎవరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు అందరినీ ఒక్కసారే ఎందుకు పంపావు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నీ కాలు ఇంకా పచ్చి మాననే లేదు అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా ఇంట్లో నేనంత అనామకుడిగా ఉన్నానా ప్రతి చిన్న పనికి తనే కుంటుకుంటూ తిరుగుతున్న భార్యని చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం మంజు ఎప్పుడు అంతే శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా ఎన్నిసార్లు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మంజు అని మీరు అనలేదు కానీ నేనెప్పుడు నా ఇష్టానుసారంగా వెళ్ళనే వెళ్ళలేదు ప్రతీదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను ఈ ఒక్క చిన్న విషయం అడకపోయినా పర్వాలేదనుకున్నాను నాకేం తెలుసు నీ ఇష్టం నీ ఇష్టం అనే మీ మాటలకి విలువలేదని అవి తాత్కాలికంగా నాలుక చివరి నుంచి వచ్చాయని పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది పర్వాలేదు మీరు క్షమించొచ్చు బాగా దగ్గరగా వచ్చి తగ్గు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజువంక రెప్పవాల్చకుండా చూడసాగాడు శేఖరం నిన్నమొన్నటి వరకు పసిపాపలా దేవకన్యలా ఉన్న మంజుకి ఎందుకు అంటున్నాడు మంజు మంచి కాదు కాస్త కూడా అర్థం చేసుకోదే ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది అక్కడి నుండి కదిలి వెళ్ళిపోతూ సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు కానీ ఈసారి కాలు నొప్పి అంటే మటుకు శేఖరం ఏదో చెప్పబోయాడు అనను అనను అంటే ఒట్టే సరేనా కాలు వస్తే కాదు నా రెండు కాళ్ళు తీసేసినా రెండు చేతులు నరికేసినా కళ్ళు రెండు గుంటలు పడి కనిపించుకుపోయినా బాధ గాని అబ్బా అని గాని అనను సరేనా శేఖరం వంక చూస్తుండగానే మంజు కళ్ళు నీళ్లతో నిండిపోయినాయి మంజు శేఖరం చప్పున దగ్గరకు రాబోయాడు కానీ అతను వచ్చే లోపలే అక్కడి నుంచి పారిపోయింది మంజు మాహో రెండు చేతుల్లో కప్పుకొని ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు శేఖరం మంజు ఏదైనా భరిస్తుంది కానీ శేఖరం వేళకు భోజనం చేయకపోతే ఊరుకోలేదు అతను బయట ఏదీ తినడు అందరిలా అతను హోటల్ తిళ్ళకి అలవాటు పడ్డవాడు కాదు ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు పన్నెండు గంటలకు క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీస్కి పంపింది క్యారియర్తో పాటు నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి మీరు పూర్తిగా భోంచేసింది లేనిది రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది క్యారియర్ తీసుకొని రాజు వెళ్ళిపోయాడు అవును నేనే సర్దుకోవాలి శేఖరం మగవాడు అతనికి బోల్డన్ని పనులు ఉంటాయి ఎప్పుడు నా కొంగు పట్టుకొని కూర్చోమంటే ఎలా సాగుతుంది అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే నాకు అతను ఒక్కడే లోకం కావచ్చు కానీ అతనికి నేను ఒక్కదాన్నే లోకం ఎలా అవుతాను అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి చెవులు చప్పుడు కాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి చేతులు మటుకు పరధ్యానంగా దిండు కవర్ మీద రంగుల దారాలతో పూలు కొడుతున్నాయి మనసు మరో చోట ఆలోచిస్తుంది ఈ సరికి రాజు వెళతాడు క్యారియర్ టేబుల్ మీద పెట్టి ఇచ్చిన ఉత్తరం ఇస్తాడు అది చదువుకున్న శేఖర్ వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు కూర్చోబోతుండగా మరోసారి తన మాటలు జ్ఞాపకం వస్తాయి శేఖర్ తల తిప్పి చూస్తాడు పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడి ఉంటాడు రాజుని గమనించిన అతను నవ్వుకుంటూ శ్రద్ధగా భోంచేయొచ్చు లేకపోతే ఏమిటని నిర్లక్ష్యంగానూ భోంచేయొచ్చు బయట సైకిల్ బెల్ వినిపించడంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది రాజు క్యారియర్ తీసుకొని తిరిగొచ్చాడు ఏమన్నారయ్యగారు గబుక్కుని అడిగేసింది సమాధానంగా రాజు నవ్వుతూ ఏం చెప్పలేదు పోనీ జేబులో నుంచి ఏ కాగితమూ తీసి ఇవ్వనూ లేదు నిదానంగా దగ్గరకు వచ్చి ఆఫీసులో లేరమ్మా వచ్చి ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని చెప్పారు క్యారియర్ తెచ్చేశాను అన్నాడు మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలీబుని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి పెదవులు మటుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకొని సరే నువ్వు వెళ్ళి లోపల పని చూసుకో అన్నాయి రాజు లోపలికి వెళ్ళిపోయాడు మంజు లేచొచ్చి గదిలో మంచం మీద పడుకుంది ఎక్కడకు వెళ్ళినట్లు ఇంకెక్కడికి క్లబ్ వార్షికోత్సవం దగ్గరకు వస్తుందిగా ఆ రాజా దగ్గరికి ఉంటారు వెళ్లేవారు భోంచేసి వెళ్ళకూడదు ఇక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకేం ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తూ ఉండవచ్చు మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది దెబ్బ తగలడం ఓ విధంగా మంచిగానే అయింది తనకి కొన్ని లోతులతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి పోనీ చెప్పకూడదు ఇలా వెళుతున్నానని తను కాదంటుందా పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్టవేసింది ఆ రోజు కాదు ఆరు రోజులు ఆరు నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు అతను కేవలం భార్యగా చూస్తుంటే నా చూడలేంది తాను చూడగలదు ఈ క్షణంలో అతను కేవలం భర్తే భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు అంతే మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది హాల్లో గడియారం మూడు కొడుతూ ఉండగా వాకిట్లో కారు హారన్ వినిపించింది ఆ కారు హారన్ దని తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు హాల్లో ఏదో పనిచేస్తున్న రాజు గేటు తీయడం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తుంది వింటూ పడుకుంది మంజు ఏమాత్రం చలనం లేకుండా రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మగారు శేఖరం బాబుకి కళ్ళకి ఒకటో కట్టారు వెంట డాక్టర్ యోగానంద గారు కూడా ఉన్నారు రాజు మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది అప్పటికే శేఖరం లోపలికొచ్చాడు అతని కళ్ళు రెండు తెల్లటి బ్యాండేజీలతో ఉన్నాయి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారుగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు పక్కన రాజా కూడా ఉన్నాడు ఏమిటది ఏమైంది హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు డాక్టర్ యోగానంద్ మంజు వైపుగా వస్తూ ఈ రోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా చాలా పెద్ద అపాయం వెంట్రుక వాసులో తప్పిపోయింది ఈ రోజు శేఖరం కన్ను పూర్తిగా పోవలసింది కేవలం నీ అదృష్టం అన్నాడు ఏమైంది అస్పష్టంగా ఇంకా అలాగే నిలబడిపోయి అడుగుతోంది మంజు క్లబ్బు వార్చు కోసం మీకు మీకు కదా స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం రేపు మేం వేయబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాటు చేస్తున్నాం ఆ తెరల ఏర్పాటుకి ఇనుప తీగ పక్కన అమర్చి కింద గుంజుతున్నాం అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరబాటుగా వచ్చి కంటికి తగిలింది పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు అది మొహమ్మేద నుంచి రాజుకు వెళ్లడంతో చీరుకుపోయింది రాజా ముందుకొచ్చి చెప్పాడు భయం లేదమ్మా అంత పెద్ద ప్రమాదం లేదు కానీ కళ్ళకి ఏమాత్రం అలసట కలకూడదు అందుకే యువతల కట్టింది కట్టుకట్టింది ఈరోజు రేపు ఇంట్లో నుంచి కదలకుండా చూసే భారం నీది రేపు క్లబ్బు వార్చుకోచ్చవం కూడాను ఏదైనా ఇంట్లో నుంచి కదలకూడదు శేఖరం నీకే చెప్తుంది డాక్టర్ యోగానంద్ మంజుకు ధైర్యం చెప్తున్నట్లు హెచ్చరిస్తున్నట్లు రెండు విధాలుగా అన్నాడు రేపే క్లబ్ వార్చుకోత్సవం ఆ రోజు కోసం శేఖరం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో మంజుకు తెలుసు కానీ రేపటి రోజున కళ్ళు తెరవడానికే వీల్లేదు వస్తుంది వస్తుంది అనుకుని ఎదురు చూసిన క్షణం వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు చాలా రోజుల నుంచి అలా కూర్చోవడానికి అలవాటు పడ్డవాడిలా కూర్చున్నాడు పర్వాలేదులే అన్నీ చూసుకుంటాను నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్ళబోయే ముందు నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది నేను ఆ టైంకి మటుకు వస్తాను నాకు దిగులేం లేదు దెబ్బ తగిలిందని అతను కంగారు లేదు మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు నిశ్చలంగా కూర్చొని రేపు జరుపుబోయే వాటికి ఏవేవి తను చేశాడో ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు అన్నీ వింటూ బొమ్మలా అక్కడే నిలబడిపోయింది మంజు క్షణం సేపు శేఖరానికి ఏ దెబ్బా తెగల్లేదు అంతా నటనేమో అనిపించింది మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకున్నట్లుండి అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలయ్యి అలాగే నిల్చుండిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత యోగానంద్ రాజా వెళ్ళిపోయారు వెళ్ళిపోబోయే ముందు రేపు సాయంత్రం ఒక్క పావు గంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వవలసిన టైంకి కట్టు విప్పి మళ్ళీ వెంటనే కట్టు కట్టేసేటట్టు ఒప్పుకున్నాడు యోగానంద్ ఒప్పుకున్నాక కానీ వెళ్ళనివ్వలేదు శేఖరం వారిద్దరినే గుమ్మం దాకా నంపి వెనక్కి తిరిగి వచ్చింది మంజు మంజు ఇలా రా వెనక్కి తిరిగి వస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం గుర్తొచ్చాను ఇప్పటికైనా అతనికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగిపోతూ అంది మంజు ముందు ఇలా రాజు వాళ్ళెవరూ ఇక్కడ లేరు కదూ శూన్యంలోకి చెయ్యిజాస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం మంజు చప్పున వచ్చి శేఖరం చేయి అందుకొని అందులో దాచుకుంది ఏమిటది చచ ఏడుస్తున్నావా ఈ మాత్రానికి ప్రమాదం లేదుగా డాక్టర్ అన్న మాటలు విన్నావా కేవలం నీ అదృష్టం అన్నాడు ఏది నీ కాలు ఎలా ఉంది ఈరోజు నేను అసలు లేదు శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు నా పాదానికేం ముందు మీరు ఇది చెప్పండి ఒకవేళ నిజంగానే కన్నుకి దెబ్బ తగిలిన దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా శేఖరం చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు ఎందుకుండను తప్పకుండా ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది నిశ్చింతగా కళ్ళు మూసుకొని నీ ఎదుట కూర్చోవచ్చు నువ్వనేది ఎప్పుడు కోరుకునేది అదేగా నువ్వు కోరుకున్నట్లుగా ఇహ నీ ముందే కూర్చుంటా ఒక్కసారైనా మరి చెప్తా నీ పని మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడు శేఖరం మీరెప్పుడు నా ముందుండాలని కోరుకోవడం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో కమ్మనా నా కోసమేనా ఈ దెబ్బ తగిలింది శేఖరం చేతుల్లో నుంచి తన చేయి గుంజుకుంటూ అంది మంజు అదుగో మళ్ళీ కోపం వస్తోంది నీకు నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చేయి ఇచ్చింది ఆ చేతిని తీసుకొని మంజుని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు శేఖరం చూడు మంజు ప్రతిదాన్ని మాత్రంగా తీసుకోవాలి నిజంగా బాధపడవలసిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్నా ఆగదు కానీ ఏదో జరగబోతుంది కాబోతుంది అని బాధపడడం దుర్బలత్వం దానికి విచారించడం యోగ్యుని లక్షణం ఎప్పుడో ఏదో జరగబోతుంది అని ముందే బాధపడ్డం అది వాళ్ళ లక్షణం తెలిసిందా కంటికి దెబ్బ తగిలింది కొంచెం బాధగానే ఉంది కానీ దాన్ని ఎంతగా చిత్రించుకొని మనశ్శాంతి పాడు చేసుకోవడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి చెప్పు మరి నా కాలుకి తగిలిన దెబ్బ కూడా చిన్నదే నాకంత బాధ ఎందుకు అనిపించాలి దాదాపు లోకమే శూన్యమైనట్టు జీవితమే స్తంభించిపోయినట్లు అనిపించడం దుర్బలత్వమేనా అయితే నేను మాట మరి లేదు నీది పిరికితనం కాదు అది అందమైన అనుభవం కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు కానీ దానివల్ల నేను దూరమైపోతానేమోనని నీ భయం అవునా ఆ భయం నాకు లేదు నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్ను నేను విచారపడేవాణ్ణి కాదు నాకు తెలుసు నా కన్ను పోతే నువ్వు నా కన్ను అవుతావని చెప్పు కాదా నేను ఉదయం నుంచి ఏం తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావులా ఉందే ఆకలవుతుంది నీ చేతులతో తినిపిస్తే తింటాను ఏది నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు రేపు క్లబ్బుకి కూడా నువ్వే తీసుకెళ్ళాలి చూడు మరి నువ్వు సరదాకి నేర్చుకున్న కారు డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతుందో ఎక్కడ ఆలోచిస్తున్నావు ఒక్కదానికి సమాధానం చెప్పవే ఆహా లేదు లేదు పదండి గదిలోకి తీసుకెళతాను అంది మంజు కుర్చీలో నుంచి లేచిన శేఖరానికి చేయి ఆసరాయిస్తూ ఏమిటది మీరు చెప్పిందే అన్నిట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికీ అతీతంగా ఉండడం అంతేగాని మీలో నాకేం అనుమానం లేదు అనవన్నమాట అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వేయబోతున్న అడుగు ఆపేస్తూ లేదు లేదు మీలో నాకు ఎప్పుడూ అనుమానం లేదు ఎందుకో ఒక్కొక్కసారి అలా అంటాను గాని అది కూడా మీకు తెలిసే ఉంటుంది పదండి అంది మంజు కళ్ళు తుడుచుకొని శేఖరం చెయ్యి పట్టుకొని ముందడుగు వేస్తూ మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు ఇప్పుడు కాదు కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజుకైన భావాలకి మార్పు లేదేమో అని ఇదండి ఈరోజు కథ మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి